జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మీరు వచ్చే ఎలక్షన్స్ లో ఎంపీ ఉన్నారని ప్రయత్నం ఉన్నారని తెలుసు. సో మీరు ఒకవేళ ఎంపీగా అయితే బ్రదర్కి ఎటువంటి న్యాయం ఎటువంటి సహాయం చేస్తారు, అంటే ఎటువంటి అండగా ఉంటారనేది ఒకసారి మనం చెప్తాం. ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమని చెప్పిందంటే ఎవరైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి. అదేవిధంగా మాకు కూడా ఒక కార్యకర్త లెక్క కష్టపడ్డం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్నాక మేము కూడా అప్లికేషన్స్ అనేది పెట్టుకున్నాం. అంటే ఈ ప్రభుత్వం మా కష్టాన్ని చూసి ఈ ఎలక్షన్స్లో మేము కూడా పోటీ చేసే అధికారం అవకాశం మాకు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఒకవేళ ఆ అవకాశం ఇచ్చి ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ అది కంప్లీట్ అయినాక ప్రజలకి అందరూ చేసే నీళ్లు నిధులు నియామకాలు ఇవి కాకుండా, ఇంతకుముందుకే మనం మాట్లాడినాం కదా, ఒకటే జిల్లా మా జిల్లా మీదనే కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒకవేళ మా జిల్లాకి ప్రభుత్వం అన్ని జిల్లాలతో పాటు ఈ జిల్లాలో కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్స్ పెంచి అడ్మినిస్ట్రేషన్స్ పెంచి చుట్టుముట్టున్న రియల్ ఎస్టేట్ రంగంను పెంచి ప్రతిదీ కూడా ఈ మా ప్రభుత్వం మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఆటోమేటిక్గా మనకు మాకైతే 14 నుంచి 15 సీట్లు వస్తాయని చెప్పేసి గట్టి నమ్మకం